మొత్తం టీడీపీ శ్రేణులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్. సో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులోని ఇవాళ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో 6వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా, త్రివేది ధర్మాసనం చంద్రబాబు పిటిషన్పై ఇవాళ విచారణ చేయనుంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. తనకు అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం అక్రమమని తన పిటిషన్లో వినిపించారు చంద్రబాబు తరపు లాయర్లు. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూత్రా వాదనలు వినిపించగా ఏపీసీఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇవాళ మధ్యాహ్నం బెయిల్ పిటిషన్పై తుది వాదనల అనంతరం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఎన్ని గంటల విచారణ రానుంది? అసలు ఈ అప్డేట్స్ ఏంటి? అసలు ఈ కేసు నెంబర్ 63గా ఉంది. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే అంతకంటే ముందు 62 కేసుల విచారణ పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ మీద ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఆ అంతకంటే ముందున్న కేసుల్లో ఏదైనా కేసు పూర్తిగా ఎక్కువ సమయం తీసుకుంటే కనుక విచారణకు చంద్రబాబు కేసు రీచ్ అవుతుందా లేదా అన్నది కూడా సందేహాస్పదమైన చెప్పవచ్చు. నిజానికి గత వారమే ఈ కేసు విచారణ చేపట్టాల్సినప్పటికీ మొట్టమొదట ఆ బెంచ్ కోర్టు నెంబర్ 3లో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ లిస్ట్ అయింది. అయితే అందులో ఆ ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరైన సరస వెంకటనారాయణ భట్టి, ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు ఆ బెంచ్ ఎదుట విచారణ సాధ్యపడలేదు. వెనువెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ కేసును మెన్షన్ చేశారు. ఇమ్మీడియట్గా విచారణ టేకప్ చేయమన్నారు. కొన్ని ఇంటరిమ్ రిలీఫ్స్ కూడా అడిగారు. కానీ ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇవాళకి కేసును లిస్టు చేస్తూ మరొక అప్రాప్రియేట్ బెంచ్కి ఈ కేసును లిస్టు చేస్తామని చెప్పింది. ఆ ప్రకారం అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈరోజు విచారణకు రానుంది. అయితే 63వ నెంబర్ కేసుగా ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్నది ఒకటి సందేహాస్పదంగా ఉంది. ఒకేతైతే ఇవాళ విచారణలో కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అప్లికబిలిటీ మీదనే ప్రధానంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఒకవేళ 17A చంద్రబాబు నాయుడు విషయంలో వర్తిస్తుంది అన్న పక్షంలో పూర్తిగా ఆయన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆ కేసుని కొట్టేసే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో ఆయన తరపు న్యాయవాదులు ఈ అంశాన్నే గట్టిగా పట్టుబట్టుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది. లేదు, హైకోర్టు అభిప్రాయపడ్డట్టు ఇది చంద్రబాబు నాయుడుకు వర్తించదు అని సుప్రీంకోర్టు భావించిన పక్షంలో నెక్స్ట్ లెవెల్లో బెయిల్ పిటిషన్లు, ఇతరత్ర ప్రయత్నాలు, ఇతర లీగల్ రెమెడీస్ ఏముంటాయో వాటిని వెతుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులకు కనిపిస్తోంది. మహాత్మ, ఒక విషయం చెప్పండి. ఒకవేళ ఈరోజు మీరు అన్నట్టుగా వరుస క్రమంలో చివరిలో ఉన్నందువల్ల ఒకవేళ ఈరోజు విచారణ రాకుంటే అది కంటిన్యూస్గా రేపు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే దీంట్లో ఎట్లాంటి మార్పులు జరగచ్చు? యా, ఒకవేళ ఇవాళ రీచ్ కాని కేసులు ఏమున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 63 కేసుల్లో 50వ కేసు వచ్చేసరికి ఇవాళ కోర్టు సమయం ముగిసిపోయినప్పుడు మరొక 13 కేసులు మిగిలిపోయినట్టుగానే మనం చూడాలి. ఆ రెస్ట్ ఆఫ్ ది కేసెస్ని ఈ వారంలోనే మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు సప్లిమెంటరీ లిస్ట్లో, లేదంటే ఆ తర్వాత లిస్ట్లో అడ్జస్ట్ చేసి రేపైనా విచారణకు, రేపు లేకపోతే ఎల్లుండు, అంటే ఈ వారంలో ఏదో ఒక రోజు దాన్ని విచారణకు చేపట్టేలాగా లిస్టులో ముందుకు జరిపే అవకాశం కూడా. మొత్తంగా విచారణ అయితే రీచ్ అవుతుందా లేదా, ఈ రోజు విచారణ జరగకపోతే ఈ వారంలో ఎప్పుడైనా విచారణ జరగచ్చు అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈసారి చంద్రబాబు తరపున ఎవరెవరు ఎవరెవరు న్యాయవాదులు వాదించారు? ఎగ్జాక్ట్లీ అంతే. యా, చంద్రబాబు నాయుడు ఈ కేసు ఎప్పుడైతే తన మీద తనను సిఐడి అరెస్ట్ చేసిందో ఆ వెనువెంటనే దేశంలోనే ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరొందిన జస్టిస్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రాను, సీనియర్ అడ్వకేట్ అయిన సిద్ధార్థ లూత్రాను అపాయింట్ చేసుకున్నారు, ఎంగేజ్ చేసుకున్నారు. ఆయన కాస్ట్లియెస్ట్ లాయర్గాను పేరుంది, పర్టికులర్గా క్రిమినల్ లా విషయంలో ఆయన ఎక్స్పర్టైజ్గా కూడా దేశంలో పేరున్న న్యాయవాది.
ఆయన తో పాటుగా హరీష్ సాల్వే కూడా ఇవాల్ట కేసు విచారణ వాదనలు వినిపించే అవకాశం ఉంది అలాగే ఇంకా మరికొంతమంది అంటే ఎక్స్‌పర్ట్ అయిన న్యాయవాదులు ఒక గ్రూప్ గానే ఏర్పడి కౌన్సిల్ లో ఉండి వారంతా కూడా ఇవాల్ట విచారణలో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి బయటపడేయాలి అన్న లక్ష్యంతోటే ఈ న్యాయవాదులందరూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్ని వాటిని ఉదహరిస్తూ వస్తున్నారు సెక్షన్ 17 ఏ కి సంబంధించి 2018 లో ఎప్పుడైతే అవినీతి నిరోధక చట్టంలో అమెండ్మెంట్స్ జరిగాయో ఆ తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్స్ అంటే ఈ సెక్షన్ ని పెట్టిన ఉద్దేశమే ప్రభుత్వాలు మారినప్పుడు పాత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు నేతల మీద గాని లేకపోతే అధికారుల మీద గాని ఈ తరహాలో కేసులు పెట్టి అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టి వేధించకుండా కొంత ప్రివెంట్ చేయడం కోసమే ఈ సెక్షన్ ని తీసుకొచ్చారు అంటే రాజకీయ కక్ష సాధింపుకు ఆస్కారం లేకుండా చేయడం కోసం ఈ సెక్షన్ ని తీసుకొచ్చారు అంత మాత్రాన ఈ సెక్షన్ ని అడ్డు పెట్టుకొని గతంలో చేసిన తప్పిదాలన్నిటి నుంచి కూడా రక్షణ కూడా పొందలేరు అన్నట్టుగా న్యాయస్థానాలు చెప్తూ వస్తున్నాయి బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో ఈ సెక్షన్ ని అప్లై చేస్తారా చేయరా ఒకవేళ కేసు ఆల్్రెడీ నమోదైపోయి విచారణ కొనసాగుతున్న దశలో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం సాధ్యపడుతుందా సుప్రీంకోర్టు ఏ తరహాలో ఆదేశాలు ఇస్తుంది అన్నది ఈ ఇరుపక్షాల వాదోపవాదాలను బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఒక మధ్యంతరంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటే మధ్యంతరంగా ఒక ఆర్డర్స్ ని పాస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మాత్మా చివరికి ఇంకొకటి చెప్పండి లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు విచారణకి సిడి విచారణ కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది సో ఈ తీర్పు పైన ఆయన గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీ నుంచే మొత్తం ఈ వ్యవహారాన్ని చక్కబెడుతూ వస్తున్నారు ఆయన ప్రస్తుతం అక్కడే ఉన్నారా సో ఆయన వర్షన్ ఎట్లా ఉండబోతుంది అలాగే ఆయన రేపు సిడి విచారణకి హాజరు కాబోతున్నారా యా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు ఇవాల్టి ఈ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ చూసి తదనుగుణంగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్నది ఆయన డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది రేపు ఆయన విచారణకు హాజరు కావాలంటూ సిఐడి నోటీసులు అందించగా ఆ నోటీసులు ఆయన స్వయంగా స్వీకరించారు ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ తానేమి వాయిదాలు కోరబోను జగన్మోహన్ రెడ్డి తరహాలో ఆయన తన కేసులో 2000కు మించే వాయిదాలు కోరారు కానీ తాను అలా కాదు చెప్పిన సమయానికి విచారణకు హాజరవుతాను అంటూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు సో ఆ ప్రకారం రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో ఉన్న సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అందుకోసం ఈ రాత్రికి అంటే ఈ కేసు విచారణ అంతా ముగిసిన తర్వాత ఈరోజు రాత్రి లేట్ నైట్ అయినా ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది లేదంటే స్పెషల్ ఫ్లైట్ అయితే కనుక రేపు ఉదయాన్నే బయలుదేరినా కూడా అక్కడ విచారణ సమయానికి అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు పొద్దున్నైనా బయలుదేరే అవకాశం ఉంటుంది అయితే ఇవాళ వరకు తన పర్యటనను ఎక్స్టెండ్ చేసుకోవడానికి కారణం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఇవాళ లిస్ట్ అయి ఉండడమే అందుకోసమే తన యువగలం పాదయాత్రను సైతం వాయిదా వేసుకుని ఇవాళ వరకు తన పర్యటనను ఢిల్లీలో ఎక్స్టెండ్ చేసుకుని ఢిల్లీలో ఉంటున్నారు రైట్ మహాత్మా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అక్కడ ఢిల్లీలో సిచ్యువేషన్ సుప్రీంకోర్టులో ఈరోజు చంద్రబాబు నాయుడు కేసు విచారణకు రానుంది క్వాష్ పిటిషన్ అట్లాగే ఇక్కడ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో కూడా విచారణకు రానుంది మధ్యాహ్నం తర్వాత ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది అట్లాగే సుప్రీంకోర్టులో ఈరోజు వరుస క్రమంలో చివరిగా ఉండటం వల్ల ఈ కేసు బహుశా మిగిలిన కేసుల వాదనలు త్వరగా పూర్తయితే సాయంత్రానికే దానిపైన వాదనలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కాణ్యపక్షంలో మా ప్రతినిధి మహాత్మా చెప్పినట్లు ఒకవేళ కాణ్యపక్షంలో ఉదాహరణకు ఒక 50 కేసులు పూర్తయి మిగిలిన 11-12 కేసులు కానీ మిగిలితే ఆ కేసుల్ని ఈ వారంలో అడ్జస్ట్ చేస్తారు. సో ఆ లెక్కన అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు అంటే ఈ బాల్ట జరిగే కేసులు వాదనలు వాటి తీరుతెన్నులను బట్టి చంద్రబాబు నాయుడు కేసు విచారణకు వస్తుందా రాదన్న విషయం మనకి క్లారిటీ రానుంది. ఒకవేళ ఇవాళ రాణిపక్షంలో ఆ మిగిలిన కేసుల్ని ఈ వారంలో అడ్జస్ట్ చేస్తారు. సో అది రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా అయితే అందరూ అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు కావచ్చు మిగతా తెలుగు ప్రజలు కావచ్చు మొత్తంగా ఎదురు చూస్తున్నటువంటి అత్యంత కీలకమైన కేసు ఇది. చంద్రబాబు నాయుడు గత 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు అరెస్ట్ నిరసనగా నిన్న రాజమండ్రిలో భువనేశ్వరి అట్లాగే ఢిల్లీలో లోకేష్ అలాగే జైల్లో ఉన్న చంద్రబాబు కూడా నిరసన దీక్ష చేశారు. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.